ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దినాలు త్వరితగతిన గతించిపోచున్నవి. ప్రతిదినం ఉదయకాలం లేయటం, మధ్యాహ్నం అవ్వటం, సాయంకాలం రాత్రి తెలియకుండానే దినాలు గడిచిపోతున్నాయి. మనము చేయవలసిన పని మాత్రం అంత త్వరితగతిన అనుకున్న విధంగా చేయలేకపోతున్నాం. ఇది సత్యం, ఇది వాస్తవం. మన జీవితం దేవుడు అనుగ్రహించిన ఆ పరిధి ఏదైతే ఉందో, ఆ కాలం ఏదైతే ఉందో, అది కుంచుకుపోతూ ఉంది. ఒకవేళ దేవుడు మనకి 70 సంవత్సరాల ఆయుష్ నియమించి ఉంటే, 50-60లో పడ్డాము అని అంటే ఇక 10-15 సంవత్సరాలే మిగిలి ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని పక్షంగా నిలబడి పనిచేయటం అత్యంత ప్రాముఖ్యమైన పనిగా మనము ఎరగాలి. ప్రియుల, జీవం పోసిన మన నాథుడు, మన ప్రాణనాథుడు, సజీవుడైన దేవుడు మన పక్షంగా ఆయన ఉన్నాడు. ఆయన మనకి ప్రతిరోజు పోస్తున్న ఊపిరి, అందులో ఆయన తన పని ఏదో కొంత, ఇదిగో నా బిడ్డ చేస్తాడన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటుండగా, ఆ ఆశను తీర్చే బిడ్డగా నీ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనేమో నీ వైపు చూస్తూ ఉన్నాడు, నీవేమో ఎవరెవరి వైపో చూస్తున్నావు. ఆయుష్ పోస్తున్నా, నీకు ప్రాణమిస్తున్నా, జీవమిస్తున్నా, నిన్ను బ్రతికింప చేస్తున్నా, అదిగో ఆ దేవుని వైపు నీవు చూడటానికి ఎందుకో భయపడుతున్నావు. ఎందుకో ఆయన వైపు చూసి, దేవా నీ కొరకు ఇదిగో ఈ పని చేస్తున్నాను, నీ కొరకు ఈ పని చేశాను దినాన అని ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు వెళ్ళి చెప్పుకోలేకపోతున్నా. కొన్నిసార్లు మన పాపాన్ని బట్టి కావచ్చు, కొన్నిసార్లు మన అపరాధ క్రియలను బట్టి కావచ్చు, కొన్నిసార్లు మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుండటాన్ని బట్టి కావచ్చు. సిగ్గు, దేవాని పని చేయలేకపోయానన్న ఒక బాధ, ఇవన్నీ కూడా కారణం కావచ్చు. కానీ ఆయన వాటినన్నిటినీ పక్కన పెట్టి ప్రతి దినాన్ని నీకు ఆశీర్వదించి దయచేస్తూ ఉంటున్నాడు. ప్రతిరోజు మీరు గుడ్ మార్నింగ్ అని చెప్పుకునేలాగున ఆయన ప్రతి ఉదయకాలాన్ని ఆశీర్వదించి మంచిదిగా తయారు చేసి నీ చేతుల్లో పెడుతున్నాడు. అమ్మాయ, ఈ ప్రపంచ పరిస్థితులన్నిటినీ కూడా సారిసారికి మనం గమనిస్తూ, గత కొంతకాలంగా దేవుని వాక్యాన్ని ఈ ప్రపంచ పరిస్థితులను మనము బెరీజు వేస్తూ క్రోడీకరిస్తూ, దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది అని దేవుడు మనకు జ్ఞప్తికి తెస్తూ వస్తూ ఉంటున్న ఈ పరిస్థితులలో మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి పరీక్ష చేసుకోండి. దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటున్న క్షణాలు ఎలా ఉన్నాయి? సమయాలు ఎలా ఉన్నాయి? కొంతైనా మార్పు కనపడుతుందా? ఈ ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఈ ప్రపంచ పరిస్థితులు భయంకరమైన పరిస్థితులుగా నీ కళ్ళెదుట కనపడుతూ ఉంటున్నాయి. నీ చుట్టూ ఉంటున్న వాతావరణం మారిపోయింది. భయంతో భీతితో ప్రజలు బ్రతుకుతూ ఉంటున్నారు.
అబో ప్రతిదినం వేల సంఖ్యలో మరణాలు నమోదవుతూ ఉంటున్నాయి, లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉంటున్నాయి. ఈ ప్రపంచములో ఒక భయంకరమైన విపత్తు చలామణి అవుతూ ఉంటున్న ఈ ప్రస్తుత పరిస్థితులలో ఓ విశ్వాసిగా ఒక దేవుని బిడ్డగా వెలిగింపబడిన వ్యక్తిగా యేసు క్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా స్వీకరించిన దేవుని దాసుడవుగా ఒక సువార్తికుడవుగా ఒక పాస్టర్గా ఒక పాదిరిగా ప్రిలారా దేవుని సువార్త ఈ నశించిపోతున్న ఈ జనాంగానికి మనము అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కడవరి కాలమని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ఇది అంత్య కాలము అని, అంత్య దినాలు అని పరిస్థితులు తేటగా మనకు బోధపరుస్తూ ఉంటున్నాయి. రాకడకు అనేక మందిని మనము సిద్ధపరచవలసిన వారంగా ఉన్నా, ప్రభువును నమ్మిన బిడ్డలకు దిగులు లేదు, చింత లేదు. ఈ క్షణాల ప్రభు వస్తే ఆ వారు ప్రభువు చెంతకు వెళ్ళిపోతారు. కానీ మన చుట్టూ అదిగో ఆయన వస్తే విడవబెట్టబడేవారు, విడిచిపెట్టబడేవారు, భూమి మీద ఆగిపోయేవారు, నరకానికి ఆ పాత్రులు అవుతున్నవారు చాలామంది ఉన్నారు. పిల్లలారా, ప్రతిదినం మనం పని చేయవలసిన అవసరం ఉన్నది అన్నది ఈ మాటల్లో ఉన్న సారాంశం. పిల్లలారా, ప్రతిదినం దేవుడు మనకి ఆయుష్ పోస్తూ ఉన్నాడు అంటే ఆ దినాన్ని మనం ఎలా గడుపుతున్నామన్నది అతి ప్రాముఖ్యమైనది. ఎవరు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎక్కడ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారో అర్థం కాని స్థితి. అనేక మంది మనకు అయిన వారు కూడా పిల్లర ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి ఉన్నది. కొంతమంది దేవుని కృపను బట్టి ఆ బ్రతికింపబడి మరణపు అంచుల వరకు వెళ్ళి అదిగో మరలా బ్రతికింపబడి గొప్ప సాక్షులుగా దేవుని కొరకు ఇక పనిచేస్తామని తీర్మానం చేసుకున్న వారు కూడా లేకపోలేదు. కొంతమంది వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. అమాయ, నీకు నాకు నిరీక్షణ యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఈ ప్రపంచమేమి చేయలేదు, ఈ దేశమేమి చేయలేదు, ఈ రాష్ట్రమేమి చేయలేదు, ప్రభుత్వాల వారు ఏమీ చేయలేరు. నీ ప్రాణాన్ని కాపాడటం నీ జీవం యేసు క్రీస్తు ప్రభువులో దాచబడి ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన నమ్ముకోండి అయ్యా, ఆయన చెంతకు రండయ్యా. ఈ సమయంలో కూడా, ఈ పరిస్థితులు చూసిన తర్వాత కూడా లోకంలో నీవు ఏమీ సాధించలేవు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పాటుపడ్డా పిల్లారా మీ వెంట ఏదీ రాదు. దిగో నా తల్లి గర్భములో దిగంబరిగా నేను చనిపోయిన తర్వాత కూడా దిగంబరిగానే వెళతాను అంటాడు మహాజ్ఞానం, మహాసంపద సంపాదించుకుని మంచి పేరు సంపాదించుకున్న యోబు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేము. దేవుని వాక్యం సెలవిస్తుంటున్న మాట అది.
ప్రతి దినం మనకు ప్రయాసే, ప్రతి దినం మనకు పోరాటమే. దేవుని నమ్మిన బిడ్డలం కూడా అదే బాటలో వెళ్తున్నాం. ప్రిలారా, దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం. దేవుని వైపు చూడటానికి అలవాటు చేసుకుందాం. దేవుని మాటలు విన్న తరువాత కొంతైనా ఆలోచన చేయటానికి, దేవుని సన్నిధిలో దేవుడు మనకు ప్రసాదించిన ఈ జీవం, ఈ జీవితాన్ని గురించి ఆలోచన చేయటానికి, దేవాని దయచేసిన ఈ జీవితం కొంతైనా నీ కొరకు సమర్పించి అర్పించి కరిగించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు మనల్ని భూమి మీద పెట్టింది, మనమేదో గొప్ప గొప్ప పనులు చేసి మనకు పేరు సంపాదించుకోవటానికి కాదు. ఆయన మనల్ని తన మహిమ కొరకు నిర్మాణం చేసుకున్నాడు, రూపించుకున్నాడు. మనలో ఆయన తన రూపాన్ని చూసుకుంటున్నాడు తెలుసా. మన ద్వారా ఆయన మహిమ పొందటానికి ఇష్టపడుతున్నాడు తెలుసా. మనం చేసే ప్రతి పని ఆయన చూస్తూ, నీవు ఆయనకి ఇష్టమైన రీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడల్లా ఆయన సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు, పరవశిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో నీవు గడుపుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన పక్షంగా నిలబడుతూ, ఈ లోకంలో కష్టాలున్నా, నష్టాలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, నిందలున్నా, అవమానాలున్నా, ఆయనే నాకు ఆశ్రయం, నా కొండ, నా కోట, నా నిరీక్షణ అని నీవు బ్రతుకుతూ ఉంటే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ భూమి మీద మనము బ్రతికేది చాలా కొద్ది కాలమే, కానీ అది ఒక అమూల్యమైన, పరిపూర్ణమైన, నిండైన, దేవునికి ఇష్టమైన జీవన విధానంగా ఉండాలని ఆయన కోరుకుని ఈ భూమి మీద మనల్ని నాటాడు. ఆయన నమ్ముకున్నాం, ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. విశ్వాసీ, నీ భాగ్యం ఎంత గొప్పదో పాటలు పాడుతున్నాం. యాత్రికుడనైన నా బసలో పాటలు పాడటం అబ్బా. ఈ భూమి మీద మనం యాత్రికులం. మన పురం ఇది కానే కాదు. ఈ సత్యాన్ని గ్రహించి భూమి మీద మనం బ్రతికితే పిల్లారా, మన జీవన విధానం మారిపోతుంది. ఇదే శాశ్వత మనకుని బ్రతికితే ఆ తిప్పలు, పాట్లు, ఇబ్బందులు, ఆరాటం, పోరాటం, ఈ పట్టణం మనది కాదు, ఈ పురం మనది కాదు, ఈ భూలోకం మనకు సంబంధించినది కానే కాదు. భూ సంబంధమైనవి ఏవి కూడా మనకు సంబంధించినవి కానే కాదు. మనము పరసంబంధులం. మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవుని మాటలతో మనము ధైర్యముతో ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. పిల్లారా, చాలామంది ఈ దినాలలో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటున్నారు. అందుకనే దేవుని గ్రంథంలో దైవదాసులు చెబుతూ ఉంటారు, భయపడకము, భయపడకము, భయపడకము. సారిసారికి దేవుడు తన వాక్కు ద్వారా మనకు సెలవిస్తున్నది ఏంటి అంటే, నువ్వు భయపడవద్దు అని. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ఈరోజు కాకపోతే మరొక దినమైనా ఈ భూమిని మనము విడిచి వెళ్ళవలసిన వారమే, విడిచిపెట్టవలసిన వారమే. నాకు బిడ్డలున్నారండి, ఇదిగో నేను ఫలాని పనుల్లో మునిగి ఉన్నానండి, నా ఆయుష్ ఇంతేనండి,
నీవు ఎన్ని చెప్పుకున్నా జరగవలసినవి జరిగి తీరక మానవు. దేవుడు నీకు ప్రసాదించినది నీవెంత వరకు సంపూర్ణంగా పొందుకోగలుగుతున్నావు అది ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ దినాన్ని చూడకుండా ఎంతో మంది గతించిపోయి ఉంటున్నారు కానీ నీకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ దినాన్ని చూశావు, ఈ సెప్టెంబర్ మాసాన్ని నీవు చూడగలిగావు. వారికంటే దేవుడు నిన్ను మిన్నగా పెట్టలేదా? నీ మంచితనమా, నీ ఆరోగ్యమా, నీ సంపద, నీ గొప్ప కానే కాదు ప్రియులారు, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. హిజ్ మర్సీ అపాన్ అస్, ద గ్రేస్ దట్ హీ షోయింగ్ టువర్డ్స్ అస్, అంతే. దేవుని మాటలు మనలో ధైర్యాన్ని నింపుతాయి, దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి ప్రియులారు. 119వ కీర్తన చదువుతూ ఉంటే జుంటి తేనె ధారలు అబ్బా క్రొవ్వు మెదడు దొరికినట్లు. దేవుని మాట వింటుంటే ధైర్యం వస్తుంది. ఇవి దేవుని పలుకులు. ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది నిబంధన గ్రంథం. దేవుడు మన చేతిలో పెట్టిన ఈ గ్రంథం అత్యంత ప్రాముఖ్యమైనది ప్రియులారా, అత్యంత విశిష్టమైనది ప్రియులారా. దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఆయన వ్రాయించి నీ చేతిలో పెట్టిన మాట. నీవే అనేక సార్లు దేవుని వాక్యాన్ని త్రోసివేస్తూ ఉంటున్నావు, దేవుని వాక్యాన్ని నెట్టివేస్తూ ఉంటున్నావు, లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నావు, నీ మెదడులోనికి ఏవేవో 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 పనికిరానివి పనికి మారినవి నిండిపోయి ఉంటున్నాయి. దేవుని వాక్యం మాత్రం ఆ ఎక్కటానికి స్థలం లేదు. విలువైన దేవుని మాటలు వినటానికి నీకు తీరిక లేదు. అమ్మాయ, ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన కాలాలు. ఈ కాలాల్లోనే, ఈ సమయాల్లోనే నీవు దేవుని కొరకు నిలబడాలి అని దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ఈ దినం నుంచి దేవుని కొరకు నిలబడతావా? మరణం అనేక గృహాలను తడుతున్న వేళ, అనేక ఇళ్లను దర్శిస్తూ కాటేస్తూ తెలియకుండానే అనేక మందిని కబళిస్తున్న వేళ, పాపదాస్యముతో మరణ భయముతో బ్రతుకుతూ ఉంటున్న ఈ మానవాళిని రక్షించటానికి అరుదించిన యేసు క్రీస్తు ప్రభువుని పరిచయం చేయటానికి, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున దాస్యము మరణ భయము చేత పీడింపబడుతూ ఉంటున్న పరిస్థితులలో వారిని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. 2020 సంవత్సరాల క్రితం ఈ మరణ భయం చేత అల్లాడుతూ ఉంటున్న మానవాళి కొరకు, పాపము లేనివాడుగా ఈ భూలోకంలోనికి పంపించబడ్డ యేసు క్రీస్తు ప్రభువుని
ఈ లోకానికి పరిచయం చేయడానికి తీర్మానం చేసుకుంటావా? ఏ పాపమెరుగని ఆ పావనమూర్తి పాప మానవాళి కోసం ఆకాశానికి భూమికి మధ్య లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ నారక్షణార్థమై బలిపశువుగా యజ్ఞపశువుగా అర్పింపబడిన విధానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తావా? ఇదిగో లోక రక్షకుడు మరణాన్ని నుంచి విమోచించగలిగిన ఆ దేవుణ్ణి ఈ ప్రపంచానికి తెలియజేస్తావా? ప్రిలార దేవుని బిడ్డలమైన మనం నిమ్మలంగా ఉండవలసిన స్థితి కాదు ఇప్పుడు. మరణం పని చేస్తూ ఉంటే, అపవాది పని చేస్తూ ఉంటే, వాడు విరజిమ్ముకొని అదిగో అనేకుల గృహాలను కాటేస్తూ ఉంటే, ప్రిలార నీవు నేను ఇంట్లో కూర్చొని ఎలా ఉండగలం? ఏమైంది మన ప్రార్థనా జీవితం? ఏమైంది దేవునితో మనకున్న సంబంధం? ప్రతి దేవుని బిడ్డ దేవుని కొరకు కరిగిపోయే అనేకులను వెలిగిస్తూ కరిగిపోయే క్రొవ్వొత్తుగా మారిపోవాలి. కనీసం కొంతమందినైనా పడదాం. మనుషులను పట్టు జాలరిగా ఎలోకంలోనికి వెళదాం. ఎంతోమంది సముద్రంలో మునిగిపోతూ ఉంటున్నారు. నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరిగా చేస్తానని అదిగో ఆయన తన శిష్యులను తయారు చేసుకున్నాడు. ఈ భూమిలో భూమి మీద ఉన్న ఈ ప్రపంచానికి యేసు క్రీస్తు ప్రభువుని పరిచయం చేయవలసిన అవసరం ఉన్నది ప్రియులారా. మరింతగా ఈ దినాలను సువార్థికులు తగ్గిపోతున్నారు. రకరకాల బోధలు ఈ ప్రపంచంలో చలామణిలోకి వచ్చేసాయి. యేసు క్రీస్తు ప్రభు రక్షణ సువార్తను ప్రకటించేవారు కనుమరుగైపోయారు. ప్రియులారా మీరు ప్రసంగాలు వినండి, యేసు ప్రభు ప్రసంగాలలో కనిపించటం లేదు. ఆయన చేసిన సిలువ కార్యం మరుగైపోతూ ఉంటున్నది. మనుషుల మాటలకు విలువనిచ్చే కాలం రానే వచ్చేసింది. కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చియే ఉన్నది. ఈ సమయంలో నీ అవసరం ఎంతో ఉన్నది. లోకానికి యేసు క్రీస్తు ప్రభుని ఎత్తిపట్టుకుని ఆయన్ని ఊరేగించే దేవుని బిడ్డలు కావాలి. రక్షింపబడకుండా యేసు క్రీస్తు ప్రభు రక్తధారలలో కడగబడకుండా పిల్లారా ఏ మానవుడు పరలోకంలో ప్రవేశించలేడు. ఇది సత్యం, ఇది వాస్తవం. ఈ రక్షణ మార్గం వైపు అదిగో యేసు క్రీస్తు ప్రభు కార్చిన అమూల్యమైన రక్తధారలలో ప్రతి పాపి తన పాపమును కడుక్కునలాగున మనం ఒక మార్గంగా ఉందా? మనము దారి చూద్దాం. ఆ రీతిగా సాగటానికి పిల్లర నీవు నేనే సాధనమై ఉంటున్నా. నీవు నేనే బ్రిడ్జిగా ఉండవలసిన వారమై ఉంటున్నా. ఈ దినాలలో ప్రత్యేకంగా భయకంపితమైన దినాలలో అదిగో కీర్తన 91:7 నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యద్దకు రాదు. 10వ వచనం నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. ఇలా అనేక సార్లు తెలియచేశాను. ఈ వాక్యాన్ని మీ ద్వారబంధం మీద రాసుకోమని చెప్పాను. రాసుకున్నారా? తగిలించారా ఈ వాక్యం? నీ గుమ్మానికి ఎవరు వచ్చినా ఈ వాక్యం కనపడులాగున వ్రాయించి పెట్టావా? వ్రాయించి పెట్టండి.
రాసిపెట్టండి. సంహారకుడు అదిగో సంహరించడానికి వచ్చినప్పుడు అదిగో ఎక్కడైతే రక్తపు మరక ఉందో వధింపబడిన గొర్రె పిల్ల యొక్క రక్తం కనపడిందో సంహారకుడు దాటిపోయాడు. నీ గుమ్మం ముందు దేవుని వాక్యం ఉంటే మరణం నిన్నేమీ చేయలేదు, ఏ తెగులు నీ గుడారను సమీపించదు. ఈ పని చేద్దాం, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిద్దాం, దేవుని సేవ కొరకు మనల్ని మనము సమర్పించుకుందాం. ఇంకా చాలు ఈ లోకం కొరకు మనం బ్రతికిన జీవితం, ఇందులో మనం ఏమీ పొందుకోలేం, అంతా ప్రయాసే, అంతా వ్యర్థమే. సొలొమోనే పలికాడు ఆ మాట, నీవు నేను కాదు. తీర్మానం చేసుకుందాం, ఈ కరోనా కాటేస్తున్న కాలంలో క్రీస్తు బిడ్డగా ఈ లోకానికి క్రీస్తును పరిచయం చేస్తూ ముందుకు సాగటానికి తీర్మానం చేసుకుందాం. తలలో ఉంచుదాం. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీ మాటలతో మమ్మల్ని తడిపినందుకై స్తోత్రాలు. ఆకాశపు వాక్యండ్లు విప్పి మీరు కురిపించిన తండ్రి ప్రభువా, మీ అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. నిజమే తండ్రి, మేము మా బాటలో అనేక సార్లు మీ వైపు చూడకుండా మా ఇష్టాల వైపు చూస్తూ భూమి మీద ఉంటున్న తండ్రి వీటి వైపు చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నా. ఇక నుంచైనా మీ కొరకు పాటు పడతా. అనేక మంది బిడ్డలు అలాడుతూ ఉంటున్నారయ్యా, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. మమ్మల్ని క్షమించండి, ఈ కొరకు పనిచేయలాగున మేము తీర్మానం చేసుకుంటున్నా. ఇదిగో తండ్రి, టీవీ ముందు ఎంతమంది ప్రియులు కూర్చుని ఉంటున్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించమని. ఏ తెగులును నీ గుడారము సమీపించదు, ఏ అపాయము నీ యొద్దకు రాదు అన్నమాట మరలా వాగ్దానంగా మేము పుచ్చుకుంటాం. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.